ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేస్ట్ పడిస్ కేస్ ఫ్రెండ్స్ నన్ను చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఏంటంటే కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి అండ్ అలాగే దీంతోపాటు ఎగ్జామ్స్ సంగతి కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ ఎగ్జామ్స్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేము ఎందుకంటే సుప్రీంకోర్టు కేసెస్ అయితే మటుకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి దాని మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి అని చెప్పి నేను ఇప్పుడైతే వీడియో అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. దానికంటే ముందు వీడియో అయితే లైక్ చేయండి, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఆగస్ట్ ఎండింగ్కి మనకి అన్లాక్ 3.0 అయితే కంప్లీట్ కాబోతుంది. సెప్టెంబర్ 1st నుంచి అన్లాక్ 4.0 అయితే స్టార్ట్ కాబోతుంది. అన్లాక్ 3.0లో మనకి ఏదైతే జిమ్స్ అండ్ అలాగే యోగా సెంటర్స్ ఉన్నాయో వీటిని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు 4.0లో మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేస్తుంది వచ్చేసరికి స్కూల్స్, కాలేజెస్, థియేటర్స్, మాల్స్ వీటి మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ మెట్రో రైల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే మేజర్గా స్కూల్స్ అండ్ కాలేజెస్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి స్కూల్స్ అండ్ కాలేజెస్ గురించి అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెప్టెంబర్ 1st నుంచి అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. అండ్ దీంట్లో ఒకటేసారి స్టార్ట్ చేయకుండా అంటే లిమిటెడ్ మెంబర్స్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. మేజర్గా ఏదైతే అండర్ 5th క్లాస్ అంటే 5th క్లాస్ వరకు ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళకు మటుకు ప్రజెంట్ సెప్టెంబర్ మంత్ కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఎవరైతే 6th to 9th అండ్ 10th to 12th ఉన్నారో వీళ్ళకైతే షిఫ్ట్ వైజ్ అయితే స్కూల్స్ అయితే జరిగేసారి అందరినీ పిలవకుండా షిఫ్ట్లు వైజ్ డైలీ అంటే ఇప్పుడు 6th క్లాస్ పిలిస్తే నెక్స్ట్ అలా డే బై డే అనమాట 6th క్లాస్ కానీ అలా క్లాసెస్కి డే బై డే అయితే కండక్ట్ చేసుకోమని అయితే ఇచ్చింది అనమాట. అండ్ దీంట్లో ఫుల్ రైట్ స్టేట్ గవర్నమెంట్కి అయితే ఇచ్చింది. మీరు స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటారో స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్ అని చెప్పింది. కాబట్టి సెప్టెంబర్ 1st నుంచి ఇంకా ఆల్రెడీ మనకు తెలుసు ఏపీ గవర్నమెంట్ అయితే సెప్టెంబర్ 5th నుంచి అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి అని చెప్పేసింది. కాబట్టి సెప్టెంబర్ 5th నుంచి ఏపీలో అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ కావుతున్నాయి. అండ్ అలాగే కాలేజ్ కూడా నాకు తెలిసి స్టార్ట్ అవుతాయి వెంటనే. అండ్ వీటిల్లో మేజర్గా ఎవరైతే వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే కొంచెం హాఫ్ డేస్ లాగా పెట్టండి, అంటే ఇప్పుడు 10th ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఎలా అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుందో అంటే 8 to 11 వరకు ఒక బ్యాచ్ అండ్ నెక్స్ట్ 12 to 3 ఒక బ్యాచ్ అలాగైతే బ్యాచెస్ వైజ్గా అయితే క్లాసెస్ అయితే కండక్ట్ చేయండి స్కూల్ చిల్డ్రన్స్కి అని చెప్పి అయితే చెప్పారనమాట. అండ్ ఫుల్ రైట్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తూ అండ్ అన్నీ రూల్స్ని స్కూల్స్ పాటించాలన్నమాట. అంటే మాస్క్ కానీ శానిటైజర్స్ కానీ అండ్ థర్మల్ స్క్రీనింగ్ కానీ ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తూ సెప్టెంబర్లో అయితే మనకి ఖచ్చితంగా ఆ మంత్లో వేరియస్ డేట్స్ ఉండొచ్చు అనమాట. అంటే ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క డేట్స్లో అయితే స్టార్ట్ కావచ్చు. మ్యాక్సిమం అయితే సెప్టెంబర్ 5th స్టేట్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఏపీ గవర్నమెంట్ 5th నుంచి అయితే స్టార్ట్ కావచ్చు. అండ్ మేజర్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఎంసెట్ కానీ లా సెట్ ఎడ్సెట్ ఈ సెట్ల ఎగ్జామ్స్ మేజర్గా ఎంసెట్ చూసుకుంటే సెప్టెంబర్ 17th నుంచి 25th మధ్యలో అయితే జరగబోతున్నాయి ఏపీ అండ్ అలాగే టీఎస్లో కూడా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి సెప్టెంబర్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి అండ్ అలాగే మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం స్టార్ట్ కాబోతుంది అనమాట. కాబట్టి సెప్టెంబర్లో అయితే ఇంకా స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫైనల్గా అయితే మటుకు. ఆ డేట్ ఏంటో మీకు మీ స్కూల్స్ అనేవి అయితే మీకు మెసేజ్ చేస్తాయి. ప్రజెంట్ అయితే మటుకు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఇంకా సెప్టెంబర్ నుంచి అయితే స్కూల్స్ అయితే స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజెస్ అయితే కాలేజ్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇవి ఫుల్ అండ్గా స్టార్ట్ కావు ఫ్రెండ్స్. వీటిల్లో షిఫ్ట్ వైజ్గా అండ్ అలాగే ఆల్టర్నేటివ్ డేస్లో అయితే జరుగుతాయి. ఫస్ట్ సెప్టెంబర్ 1st నుంచి 14th వరకు అయితే ఒక 2 వీక్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒక 2 వీక్స్ మటుకు ఇలా కండక్ట్ చేసుకోండి అండ్ తర్వాత సిచ్యువేషన్ బట్టి అయితే వాళ్ళు పెంచాలా తగ్గించాలా అనేది తర్వాత చేస్తారనమాట. అంతే ఫ్రెండ్స్ వీడియోకి అయితే వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో చాలామంది లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ అయితే ప్రెస్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్ వీడియోకి అయితే దిస్ ఓకే బిఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.